తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అడ్డుతేగల మండలం పైడిపుట్ట గ్రామంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రారావు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరం అడ్డుతేగల రాచవమ్మంగి వాస్తవ పోలీస్ స్టేషన్లను ప్రజల సందర్శనకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అందు కృషి చేయాలని కోరారు. స్థానిక పైడిపుట్ట గ్రామంలో అల్లూరి సీతారామరాజు రచ్చబండ ప్రాంగణంలో జరిగిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యవర్గ సమావేశం అజాడిగా అమృత మహోత్సవాల్లో భాగంగా అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పడాల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అల్లూరి 125 జయంతిని పురస్కరించుకుని 125 రూపాయల నాణాన్ని అల్లూరి పేరున కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటు చేసిన గంగారమ్మ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనంతలక్ష్మి దుర్గ పూజలు జరిపి 2022 సంవత్సరం అల్లూరి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి నేను లేఖ రాయడం, వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే అంటే మనకి కృష్ణదేవిపేట గొలగొండ మండలం నర్సీపట్నం నియోజకవర్గం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు గంటం ధర సమాధులు స్మారక పార్క్ ఉంది. అక్కడ కొన్ని అంటే పూర్వం కట్టిన భవనాలు శిథిలం అయిపోవడం, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. తీసుకొచ్చి శిథిలం అయిపోతున్నాం, మీరు పట్టించుకుంటలేదు. అలాగే అక్కడ దాదాపు 3 సంవత్సరాల నుంచి పార్కులో పనిచేస్తున్న ఆ పార్కు పని వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి జీతాలు. అంతేకాకుండా అక్కడ ఎవరో పరిరక్షణ లేకపోవడం వల్ల పార్కు శిథిలం అవ్వడమే కాకుండా దాంట్లో దొంగతనాలు దోపిడీలు కూడా జరుగుతున్నాయి. అంటే ఏముంటాయి దాంట్లో దొంగతనాలు దోపిడీలు అంటే సామాన్యం ఏమో అక్కర్లేదు. దాంట్లో 2-3 గంధపు చెట్లని నరికి తీసుకెళ్ళిపోయారు. అవి లక్షలాది రూపాయలు విలువ చేస్తాయి గంధపు చెట్లు.